हेलो फ्रेंड्स वीडियो वच्चेसी सिंगल डोर फ्रिज उंटुंदी कदा सिंगल डोर फ्रिज लोपल चांबर बॉक्स आइस वार्म अयिपोयि गड्डल कडुतुंदी सो ई विधंगा गड्डल कट्टिनप्पुडु दानि ए विधंगा क्लीन चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। डोर ओपन चेसिन तर्वात चांबर बॉक्स अनेदि चूडंडि ए विधंगा आइस वार्म अयिपोयि गड्डल कट्टिंदो आ विधंगा आइस वार्म अयिपोवडं वल्ल మనం డోర్ ఓపెన్ చేసినా కూడా డోర్ అనేది ఓపెన్ అవ్వదు। ఫ్రిజ్ కి కట్ ఆఫ్ అవ్వడానికి థర్మోస్టాట్ అనేది ఉంటుంది, ఆ థర్మోస్టాట్ ఫెయిల్ అయినా కూడా గడ్డలు కడుతుంది। ప్రెజెంట్ ఈ ఫ్రిజ్ కి అయితే థర్మోస్టాట్ అనేది ఫెయిల్ అవ్వలేదు। సో చూస్తున్నారు కదా అక్కడ కూలింగ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి కంట్రోలింగ్ అనేది ఉంటుంది, మధ్యలో వచ్చేసి డిఫ్రాస్ట్ బటన్ అనేది ఉంటుంది। మనం ఫ్రిజ్ క్లీన్ చేసుకోవాలంటే ఆ డిఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిగా కంప్రెషన్ అనేది ఆగిపోతుంది। చూడండి చాంబర్ బాక్స్ మొత్తం ఐస్ ఫామ్ అనేది అయిపోయింది, కింద అడుగు భాగాన కూడా పూర్తిగా ఐస్ ఫామ్ అనేది పట్టేసింది। ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం। అయితే ఫ్రిజ్ మెయిన్ సప్లై అనేది ఆఫ్ చేయకుండా డిఫ్రాస్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కంప్రెషన్ అనేది ఆగిపోతుంది। మళ్ళీ ఐస్ వార్మ్ మొత్తం కరిగిన తర్వాత ఆటోమేటిక్గా దానంతటికి అదే కంప్రెషన్ అనేది ఆన్ అవుతుంది। ఐస్ వార్మ్ ఉంటుంది కదా, కరిగిన తర్వాత అక్కడి నుంచి వాటర్ అనేది వెళ్ళి కిందకి వెళ్ళిపోతాయి। కంప్రెషన్ కాడ ఒక బౌల్ అనేది ఉంటుంది, ఆ బౌల్లోకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది। మీకు తొందరగా కరిగిపోవాలంటే లైట్గా వాటర్ అనేది పోయండి। చాలామందికి తెలియక స్క్రూ డ్రైవర్ టెస్టర్స్ పెట్టి దాన్ని క్లీన్ చేస్తారు। ఆ విధంగా క్లీన్ చేయడం వల్ల చాంబర్ బాక్స్కి బెజ్జం పడి గ్యాస్ అనేది లీకేజ్ అవుతుంది। మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవడానికి దాదాపు 3000 యాభో ఖర్చు పెట్టాలి। సో నేను చెప్పిన విధంగా మీరు క్లీన్ చేసుకోండి, సింపుల్గా ఈ విధంగా క్లీన్ అయిపోతుంది। ఇది కరిగిపోవడానికి 4 అవర్స్ దాకా పడుతుంది। స్టార్టింగ్లో చాంబర్ బాక్స్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మీరే గమనించండి। చూడండి లోపల చాంబర్ బాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది। సో ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోండి। వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే బాయ్।